అన్నట్టు తెలంగాణ సింటర్ ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పలావ్ అది చికెన్ పులుసులోకి తయారు చేయబోతున్నాం పలావ్ ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బిర్యానీ రైస్ మంచిగా కడిగి ఒక కొద్దిసేపు నానబెట్టుకోవాలి అండ్ దానిలోకి కావాల్సింది పచ్చిమిర్చి ఆనియన్స్ రెండు టమాటాలు ఒక క్యారెట్ అండ్ బిర్యానీ ఆకు షాజీరా చెక్క మిరియాలు లవంగాలు మరాఠీ మొగ్గ అనాస కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి ఈ పలావ్లోకి చాలా టేస్ట్ ఉంటుంది నెయ్యి వేసినట్లయితే మన పలావ్ స్టార్ట్ చేద్దాం అందులోకి లవంగాలు చెక్క అనాస పువ్వు దాపత్రి జాజికాయ ఒక రెండు లవంగాలు మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకులు కొద్దిగా మిరియాలు ఒక 4-5 మిరియాలు షాజీరా ఇట్లా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని గ్రేవీ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ఒక 2 టమాటాలు వేసుకొని మంచిగా ఇవన్నీ మగ్గించాలి కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా ఈ పచ్చి వాసన పోయేదాకా మగ్గించుకోవాలి దీనితో పాటు కొద్దిగా పుదీనా వేసుకోవాలి కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి మొత్తం మగ్గిపోయాయి మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బిర్యానీ రైస్ లోకి ముందుగా రెడీగా పెట్టుకున్న ఈ బిర్యానీ రైస్ లోకి మొత్తాన్ని ఇట్లా పలావ్ లోకి సరిపడినంత salt వేసుకోవాలి అండ్ ముందుగా మనం వేసుకున్నగా ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా ఇట్లా మొత్తం కలవ తిప్పుకోవాలి ఇదిగా ఫుడ్ కలర్ ని వేసుకోవాలి అలాగనే లాస్ట్ లో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి మన పలావ్ రెడీ అయిపోయింది వాటర్ చూడండి ఎలా వచ్చేస్తున్నాయో వావ్ మన పలావ్ రెడీ అయిపోయింది మంచిగా ఇట్లా పొడి పొడిగా వచ్చేసింది బిర్యానీ రైస్ కూడా మొత్తం పొడి పొడిగా వచ్చేసింది ఇట్లా కలుపుకొని ఇంకా బంద్ చేసేసుకుందామండి మన పలావ్ కలర్ఫుల్గా ఉంది కదండి అంతే అండి మన లెగ్ పీస్లో పులుసు రెడీ అయిపోయింది పులావ్ రెడీ అయిపోయింది రైతా రెడీ అయిపోయింది అండ్ అందులో ఆనియన్స్ నిమ్మకాయ క్యారెట్ కూడా రెడీ అయిపోయాయి ఇవన్నీ తిని టేస్ట్ చేసి చెప్పడానికి మా బాబు కూడా ఎక్సైటింగ్ గా ఉన్నాడు వివాహ భోజనవిదు విచిత్ర భక్ష్యగళివు ಬೀಗರಿಗೆ ಔತಣವಿದು ದೊರಕೊಂಡಿ ತನಗೆ ಬಂದು ವಿವಾಹ ಭೋಜನವಿದು ವಿಚಿತ್ರ ಪಠ್ಯಗಳಿವು ಬೀಗರಿಗೆ ಔತಣವಿದು ದೊರಕೊಂಡಿ ತನಗೆ ಬಂದು ಭೋಜನವಿದು ವಿಚಿತ್ರ ಭಕ್ಷ್ಯಗಳಿವು ಬೀಗರಿಗೆ ಔತಣವಿದು ದೊರಕೊಂಡಿ ತನಗೆ ಬಂದು ವಿವಾಹ ಭೋಜನವಿದು ವಿಚಿತ್ರ ಭಕ್ಷ್ಯಗಳಿವು ಬೀಗರಿಗೆ ಔತಣವಿದು ದೊರಕೊಂಡಿ ತನಗೆ ಬಂದು ಆಹಾ